లిబియాను 42 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కర్నల్ మహమ్మద్ గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని ఓ మారుమూల కుగ్రామం పేసర్ అబూ హాదీలో జన్మించారు. అరబ్ దేశాల అన్నింటిలోకెల్లా అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన నియంతల గడాఫీ చరిత్రకెక్కాడు. తనను తాను రాజులకే రాజు అని ప్రకటించుకునే గడాఫీ తండ్రి అబ్దుల్ సలీం భూమియర్ ఇటలీ నుంచి లిబియాను విముక్తం చేయడానికి జరిగిన పోరాటంలో పాల్గొని 1911లో మరణించాడు. మొదటి నుంచి ఇలాంటి పోరాటంలో అనుభవం ఉన్న తన కుటుంబం నుంచి గడాఫీకి ఈ లక్షణాలు వచ్చాయి. 1951లో మిస్ర్ అధ్యక్షుడైన కమల్ బషీర్ నషీద్ వలన ఎంతో ప్రభావితమైన గడాఫీ 1954లో ఇజ్రాయెల్పై పోరాటంలో భాగమయ్యాడు. మిస్ర్ ప్రాంతంలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న గడాఫీ 1960 ప్రాంతంలో అక్కడి సైన్యంలో చేరాడు. ఆ తరువాత కొంతకాలం యూరప్ ప్రాంతాల్లో శిక్షణకు కూడా వెళ్లివచ్చాడు. ఆ సమయంలో లిబియాలో అంతర్యుద్ధం మొదలవుతోంది. తన దేశంలో ఉన్న కల్లోల పరిస్థితులు తనకు అనుకూలంగా చేసుకుని లిబియాకు అధ్యక్షుడయ్యాడు కర్నల్ గడాఫీ. అలా అడ్డదారిలో దేశానికి అధ్యక్షుడైన దగ్గర్నుంచి ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రెసిడెంట్ల్లో ఒకడిగా గడాఫీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పర్యటన చేసినా ఆయనతో పాటు వందలాది మంది సేవకులు, అమ్మాయిలు, వంటవారు వారి సరంజామాతో వెళ్లేవారు. దేశంలో ఉన్న స్కూళ్లు ఆయన శారీరక వాంఛలు తీర్చే సాధనాలుగా మారిపోయాయి. టాలెంట్ హంట్ పేరుతో స్కూలు, కాలేజీలలో కొంతమంది అందంగా ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసేవారు. ఎంపిక తరువాత వీరికి ఆరోగ్య రక్త పరీక్షలు చేసేవారు. ఇదంతా కేవలం వారికి ఎలాంటి వ్యాధులు లేవు అని నిర్ధారించుకోవడానికి. ఆ తరువాత వారిని నేరుగా గడాఫీ బెడ్రూమ్కి తీసుకువెళ్లేవారు. అలా పంపే ముందు అందంగా తయారు చేయడం, శృంగారానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం లాంటి పనులను ముబారీకి అనే మహిళ చేసేది. ఇదంతా పకడ్బందీగా జరిగేది. ఏ అమ్మాయైనా ఈ పని చేయడానికి అంగీకరించకపోతే అత్యంత కఠినాతి కఠినమైన శిక్షలు వేసేవారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేవారు. ప్రతివారం ఏదో ఒక స్కూల్కి లేదా కాలేజీకి వెళ్లడం, సభలు, సమావేశాలు, టాలెంట్ హంట్ పేరుతో విద్యార్థులను ఒకచోట చేర్చడం, వారిలో తనకు నచ్చిన వారిని ఎంచుకోవడం గడాఫీ దినచర్యలో భాగం. ఏ కాలేజీకైనా వెళ్లి అక్కడ ఏ అమ్మాయి తలపైనైనా చేయి పెట్టాడు అంటే ఇక ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టమని తన వెనుక ఉండేవారికి ఇక ఇండికేషన్ ఇచ్చినట్టే. ఇక అతని పర్యటన ముగిశాక ఆ బృందంలోని గార్డ్స్ ఆ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకెళ్లి బలవంతంగా గడాఫీ శారీరక వాంఛలు తీర్చడానికి ఉపయోగించేవారు. ఇంత జరుగుతున్నా ఎవరు నోరెత్తి ప్రశ్నించేవారు కాదు. తనకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడినా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని గడాఫీ తన సిబ్బందికి తనకు కావలసినట్టుగా శిక్షణ ఇచ్చుకున్నాడు. కేవలం స్కూలు, కాలేజీ విద్యార్థులు కాదు, సాధారణ పౌరులపై కూడా తన ప్రతాపం చూపించాడు గడాఫీ. తను కాన్వాయ్ వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఎవరైనా అందంగా కనిపించినా వెంటనే ఆ విషయాన్ని గార్డ్స్కు తెలియజేసేవాడు. వారు ఆ మహిళను ఎలాగైనా అతని బెడ్రూమ్కి చేర్చడం చేసేవారు. ఇక తన అంగరక్షకులుగా కూడా మహిళలనే ఎంచుకునేవాడు. ఎప్పుడు అతని వెంట ఉండి ప్రాణాలను రక్షించడమే కాకుండా అతనికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు శారీరక కోరికలు తీర్చడానికి ఆ మహిళా గార్డ్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈ మహిళా గార్డ్స్ బృందాలలో చేరాలంటే ఉండాల్సిన మొదటి అర్హత అద్భుతమైన అందం. అలాంటి అమ్మాయిలను ఎంచుకుని శిక్షణ ఇచ్చి ఆయుధాలు సమకూర్చి తన అంగరక్షకులుగా మార్చుకునేవాడు. వీరిని కిల్లింగ్ మిషన్స్ అని పిలిచేవాడు. వీరి సంఖ్య 40 వరకు ఉండేది. స్వదేశంలో మాత్రమే కాదు, విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ 40 మంది అమ్మాయిల బృందం ఆయన వెంట ఎప్పుడూ ఉండేది. వీరితో పాటు మహిళా నర్సులు కూడా ఉండేవారు. వీరు గడాఫీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఏ దేశానికి వెళ్లినా పెద్ద పెద్ద టెంట్లు, సొంత విమానం, సొంత వాహనాలు, సొంత అంగరక్షకులు, ఇలా కొన్ని వందల మందితో 100 టన్నుల సొంత సరంజామాతో వెళ్లేవాడు. ఇతని విచ్చలవిడితనానికి ప్రశ్నించడానికి ఏ దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేశాడు. కేవలం తనకు ఎలా అనిపిస్తే అలా బ్రతకడం, తనకు ఏది నచ్చితే అది చేయడం లాంటి
వ్యవహారంతో ఒక ఆధునిక చక్రవర్తిలా ప్రవర్తించాడు. ఇంత విలాసపురుషుడు క్రూరుడు అయినా ఈ అధ్యక్షుడికి నీళ్లంటే భయం. హైట్గా ఉండే ప్రదేశాలన్నా కూడా భయమే. అందుకనే ఈయన విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ఆ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే తన రూమ్ బుక్ చేయించుకునేవాడు. ఆపద సమయంలో తనకు తాను రక్షించుకోవడానికి భూగర్భంలో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మించాడు. ఈ భవంతిలో లేని సదుపాయమంటూ ఉండదు. రాజ్ మహల్లా ఉండే ఈ బంకర్లోకి ప్రవేశం కూడా అతి కొద్ది మందికి ఉంటుంది. ఇవన్నీ గడాఫీ పాలన చివరి కాలంలో ప్రజల దోపిడీకి గురయ్యాయి. అతని పాలన అంతమైన తరువాత ఇలాంటి భూగర్భ బంకర్లు ఎన్నో బయటపడ్డాయి. ప్రతి దాంట్లోనూ కళ్లు చెదిరే సౌకర్యాలు, ఫర్నిచర్తో పాటు విలాసవంతమైన ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి ఒక బంకర్ మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అమెరికా అధ్యక్షుడు భవనాన్ని తలదన్నేలా ఉండి గడాఫీ తన విలాసాలను తీర్చుకోవడానికి ఉపయోగించే ప్రదేశం. అసలు ఇంత విలాసవంతమైన జీవితానికి, విచ్చలవిడితనానికి, క్రూరత్వానికి ఒక రకంగా గడాఫీ కుటుంబమే కారణమని చెప్పవచ్చు. గడాఫీ భార్యలు, పిల్లలకి సంపదపై ఉన్న దురాశే గడాఫీని అలా తయారయ్యేలా చేశాయి. 28 వయసులోనే అప్పటి లిబియా పాలకుణ్ణి కూలదోసి అధికారంలోకి వచ్చాడు గడాఫీ. ఇక అప్పట్నుండి సంపదను కూడగట్టడం, విలాసాలు తీర్చుకోవడం, అమ్మాయిలపై అత్యాచారాలు, ఎదురు తిరిగిన వారిని అంతం చేయడం లాంటి వ్యాపకాలు తప్ప పాలనపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. దీనికి తోడు ఎదిగిన తరువాత అతని పిల్లలు కూడా తండ్రి చేసినట్లే చేయడంతో ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపించింది. గడాఫీ పాలన అంతమయ్యేనాటికి అతని దగ్గర 200,000 టన్నుల బంగారం ఉన్నట్లుగా గుర్తించారు. 40 ఏళ్లుగా సాగిన ఈ నియంత పాలన ఒక్కసారిగా అంతమైపోయింది. ఆయన సంపాదించుకున్న ఏ బంగారము, సంపద ఆయన్ను కాపాడలేకపోయాయి. చివరకు శత్రువుల నుంచి దొరకకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఒక దొంగల చంపబడ్డాడు గడాఫీ. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి.